గోదావరి కనిలోని కేసీఆర్ నగర్ కాలనీలోని ప్రజలతో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ రాజ్ ఠాకూర్ హాజరై మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంలో ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదని మండిపడ్డారు. ఈసారి ఎవరు ఏని మాయమాటలు చెప్పినా నమ్మవద్దని, కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకి ఓటు వేసి నన్ను అధిక మెజారిటీతో గెలిపించాలని, రామగుండం అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో మిత్రపక్షాల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మొత్తం బిల్లులు వచ్చిన వారికి కూడా అదనంగా 3-3 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే అది ఇచ్చి చెప్తామని చెప్తా విద్యార్థులకు ఉద్యోగాలు లేక తిప్పలు పడుతున్న వారికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 1 లక్ష ఉద్యోగాలు సంవత్సరంలో ఇచ్చి, ఉద్యోగం రానుకుంటే చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగం వచ్చే వారికి 3,000 చొప్పున ఇచ్చే కార్యక్రమాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. 55 సంవత్సరాలకి 2,000 రూపాయల పెన్షన్ భార్య భర్తలకు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తారు. ఇప్పటిదాకా చేసినోడేమో 10 ఎన్నికలు ఏం పని చేయాలి, రేపు చేస్తా అని ఇంకొకరు వస్తా ఉన్నాడు. గెలిపిస్తే చేస్తా అనేది ఎవరైనా చెప్తారమ్మా, గెలిపిస్తే చేస్తే స్వరూపకన్న మెల్లగా చేసినా కానీ ఇంతకంటే గట్టిగా చెప్తుంది చెప్తుందా చేయదా. గెలిచినా గెలవకుండా మీ మధ్యలో ఉండి నేను కొట్లాడినా కొట్లాడతా రేపు ఉంటా అని అనేది నడుస్తుంది. కాబట్టి ఆ పద్ధతిలో ప్రచారం నిమిత్తం స్వచ్ఛందంగా కౌశిక హరి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడానికి, చేయి గుర్తుపై ఓటేసి గెలిపించడానికి ఈ ప్రాంతంలో నివసించే ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున ఆహ్వానించి ఆదరించి హక్కును చేర్చుకోవడం జరిగింది. ఇదే మాదిరిగా రామగుండం నియోజకవర్గంలో ఏ ప్రాంతానికి వెళ్లినా తెరాస ప్రభుత్వాన్ని, ఉద్యోగాలు ఇస్తామని ఉద్యోగాలు లేని వాళ్ళను మోసం చేసే ప్రభుత్వాన్ని, ప్రతి కుటుంబాన్ని బంగారు కుటుంబంగా చేస్తామన్నటువంటి కేసీఆర్, కేవలం కేసీఆర్ కుటుంబాన్ని బంగారు కుటుంబంగా మార్చుకొని మా ప్రాంతాల్లో బొగ్గు అని ప్రాంతాల్లో అందరి జీవితాల్లో బొగ్గు చేసే విధంగా ప్రయత్నం. ఎన్నికలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జరుగుతున్న ఎన్నికలు, ఎందుకంటే ఉద్యమం చేసి రాష్ట్రాన్ని తీసుకొచ్చిందని చెప్పేసి ఒకసారి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ప్రజలు సహకారం చేశారు. కానీ ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ మీద గెలిచినటువంటి ఎమ్మెల్యే సోమవారం సత్యనారాయణ గారు గతంలో ఇండిపెండెంట్గా గెలిచారు. 9 ఏళ్ల పాలన, 10 ఏళ్ల పాలన ఆయన కనీసం ఈ యొక్క ప్రాంతాన్ని 1.5% కూడా అభివృద్ధి చేయలేకపోయారు. ఇంటికి ఇద్దరు నిరుద్యోగులే ఈ ప్రాంతంలో ఉన్నారు. ఇవాళ అభివృద్ధి కనబడది, ఉద్యోగస్తులు కనబడరు, వ్యాపార వర్గాలు కూడా ఇవాళ దినదినం రెంట్లు పెరిగిపోయి ఆ యొక్క కట్టినటువంటి షాపింగ్ కాంప్లెక్స్ అమల్లో రాక ఇంకా కట్టక రెంట్లతోటి వాళ్ళు నష్టమవుతున్నాము. ఇట్లాంటి పరిస్థితులలో ఇవాళ మహిళా సోదర మహిళలకు గతంలో వచ్చినటువంటి పావుల వడ్డీలు కూడా ఇవాళ అమలు కావాలి, లోన్లు కూడా పూర్తి స్థాయిలో రావు. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది మహిళా నాయకురాలు గుత్తాధిపత్యం చేసి వాళ్ళను కూడా దోచుకుంటా ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో తప్పకుండా ఈ రామగుండం పట్టణంలో ఏదైతే మహాకూటమి అభ్యర్థిగా సోదరుడు రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ గారికి ఇవాళ టికెట్ ఇవ్వడం జరిగింది. దానికోసం అని చెప్పేసి మేము ఇవాళ పోటీలో లేకుండా సందర్భంలో మేము మా సోదరుడిని గెలిపించుకోవాలని కంకణం కట్టుకొని వంటి మేధావులు, ముఖ్యంగా స్త్రీలు, సోదరిమణులు, యువకులు ఒక్కసారి మార్పు కోసం పనిచేసి ప్రజల కోసం తపన ఉన్నటువంటి మాలాంటి వ్యక్తుల కోసం ఇవాళ అవకాశం ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని చేతులెత్తి వేడుకుంటా ఉన్నాం. ఒక ప్రజా పాలన రామగుండంలో తీసుకురావడం కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని చెప్పి మేము కోరుకుంటాం.